తుక్కుగూడ సాక్షిగా బీజేపీ బీఆర్ఎస్ తుక్కు తుక్కే అన్నారు చెవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి. 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ ని శుభ సూచకమని చెప్పారు. ఇక్కడే రేవంత్ అన్న 6 గ్యారంటీలు ప్రకటించారని, ఆ తర్వాత సీఎం అయ్యారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అయితే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. ఈ ఘట్ట మీదకి వెళ్ళి ఇప్పుడు మీరందరు కలిసి నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎంపీగా పంపించండి. మే 13 కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు 3వ నెంబర్. నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని, దేశ జిడిపి కాదు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జిడిపి ఎంత పెరిగిందో చెప్పండి. మొత్తం జిడిపి 100 సంపన్నులను తీసేస్తే దేశ జిడిపి పెరిగిందా అని చూడాలి ఒక ప్రధానమంత్రి. ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి 15 ఆగస్టుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నారు. అవతలలో సంక్షేమం వద్దు, ఇది వద్దు, అది వద్దు, ప్రొద్దులు లేస్తే యూత్ 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 కి ఏం చేసిండ్రు అన్నాను అడగండి మీరు. 20 కోట్ల ఉద్యోగాల్సిన ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది 77 లక్షలు. 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు ఇచ్చింటే తెలంగాణ రాష్ట్రానికి 70 లక్షలు ఉద్యోగాలు వచ్చేది. 70 లక్షలు అంటే ప్రతి కుటుంబంకి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది. కుల మత మధ్యలా విద్వేషాలు పెడితే కొలువులు పుట్టాయి. ఇక నాపై పోటీ చేసే విశ్వేశ్వరరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసిండు. ఆయనకి ఇండ్లుంటాయి, ఆస్తులుంటాయి, ఈయనకు ఇది ఆస్తి ఇంకా సంపాదించుకునేందుకు. మనకు మధ్యలో ఒక రిలేషన్ బిల్డప్ అయింది. నీ బాధ నేను, నా బాధ నువ్వు, మనం మంచుకున్నాం, ఉన్న నిత్యావసర వస్తువులు కలిసి తిన్నాం. రాబోయే 5 సంవత్సరాలు ఎప్పుడు ఇదే గడ్డ మీద ఇట్లా మనుషుల మధ్యలో నిలబడతా అని ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. కానీ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి.